ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని చిన్ని ఛానల్. మన ఛానల్ ఏదైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ యంగ్ టైగర్ ఎన్టీ రామారావు గురించి మాట్లాడదాం. మన ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ గ్లోబల్ స్టార్ అయ్యారు, మన తెలుగు ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్. అయితే మన త్రిబుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్లో పెరిగిందనమాట. ఒక పాన్ ఇండియా సినిమా నుంచి వచ్చిన మూవీలో ఎన్టీఆర్ తన నటనతో ప్రతిభతో ఒక ప్రపంచాన్ని షేకాడిచ్చాడు. ఆ షేకాడిచ్చిన తర్వాత తన డాన్సింగ్తో అండ్ డైలాగుతో అండ్ యంగ్ టైగర్ యాక్టింగ్ అండ్ మన సినిమా నాటునాటు సాంగ్తో నాటునాటు సాంగ్ ఆస్కర్ అవార్డు దక్కించడంతో ఇంకా ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రపంచం అంతా బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ క్రేజ్ మాంతం పెరిగిపోయింది. అయితే మన యంగ్ ఎన్టీఆర్ హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఎన్టీఆర్ నటనపై పాజిటివ్ కామెంట్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అయితే మన రీసెంట్గా మన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ మనసులో మాట బయట చెప్పేశారన్నమాట. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ సాంగ్ ఒక లెవెల్లో ఉంటుంది ఆ సాంగ్. ఆ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఆ కొమరం భీమ్ సాంగ్ ఒక ఎత్తు. అయితే మన ఎన్టీఆర్ గురించి ఆ జేమ్స్ గన్ గారు చెప్పిన విషయం ఏంటంటే, అతను ఈ మధ్య తీసిన సినిమా గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ. అయితే గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీకి సినిమా కోసం ఇండియా వచ్చిన జేమ్స్ గన్ గారు ఒక ప్రమోషన్ జరుగుతుండగా ఒక ఇంటర్వ్యూలో, మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోని ఒకళ్ళ సినిమాలో తీసుకుంటే ఒకళ్ళు చేయాలనుకుంటారంటే, ఆయన నేను ఏ సినిమా ఏ హీరో అని కానీ చెప్పలేను కానీ ఒక త్రిబుల్ ఆర్ సినిమాలో బోన్ నుంచి సింహాలు పులులు ఒకేసారి దూకడం జరుగుతుంటుంది. ఆ దూకడంలో ఒక మనిషి ఉంటాడు, ఆ మనిషి అంటే నాకు చాలా ఇష్టం. అతని వ్యక్తి అతని యాక్టింగ్ అయినా ఆయన ఎక్స్ప్రెషన్స్ అయినా ఫైటింగ్స్ అయినా చాలా బాగా చేస్తాడు. ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి చెప్పుడు. ఆ బోన్లో నుంచి దూకే వ్యక్తి ఎవరో కాదు, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే జేమ్స్ గన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఇలా కామెంట్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక టాక్ మారిపోయింది. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ చాలామంది దిగ్గజం, ఒక హాలీవుడ్ ఒక ఇండస్ట్రీ హిట్ అండ్ వరల్డ్ సినిమాలకి హిట్లు ఇచ్చిన మన జేమ్స్ గన్ గారు మన ఎన్టీఆర్ని పొగడంతో ఆ సినిమాలు ఇప్పుడు ఆ నందమూరి ఫ్యాన్స్ మొత్తం అభిమానం మామూలుగా లేదు. అయితే ఏదో ఒక రోజు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నేను పనిచేయాలని ఉందంటూ జేమ్స్ గన్ గారు కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇప్పుడు. అయితే మన ఇప్పుడు మే 5వ తారీఖు జేమ్స్ గన్ తీసిన గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ సినిమా ఎండ్, ఆ సినిమా ఇప్పటికి ఎన్నో సిరీస్లు జరిగాయి, ఆ సినిమా ఎండ్ కోసం ప్రమోషన్ కోసం వచ్చిన మన జేమ్స్ గన్ గారు ఈ విషయం చెప్పడంతో మన నందమూరి ఫ్యాన్స్కి మామూలుగా ఇప్పుడు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు. అయితే ఎవరికి సెలెక్ట్ చేశారని తారక్ అని చెప్పగానే తర్వాత ఎన్టీఆర్ ఛాయిస్ కావడంతో హిట్ టాప్గా మారింది. గతంలో గోల్డెన్ గ్లబ్ అవార్డు కోసం అమెరికా వెళ్ళినప్పుడు హాలీవుడ్ సినిమాలు నటించాలని ఉందని ఎన్టీ రామారావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనతో పనిచేయాలని హాలీవుడ్ దర్శకులు చాలామంది అయితే నేమ్ చెప్పడం జరిగింది. అందులో ఒకరు జేమ్స్ గన్ గారు త్వరలో మూవీ చేసే అవకాశం ఉందంటూ ఒక నెట్టింట వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన ఖాతాలో వేసుకున్నాం ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ 30 మూవీ కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఆ కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న మూవీ షెడ్యూల్ కసరత్తుగా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఒక సముద్రపు బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక మన కొరటాల శివ మన ఆచార్య సినిమా, ఆ సినిమాతో మెగా ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింట్ చేశాడు మన కొరటాల శివ గారు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా తీయబోతున్న ఒక ప్రెస్టేజ్ విషయంతో ఒక 100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీయబోతున్నాడు. అయితే జేమ్స్ గన్ గారు ఈ విషయం చెప్పడంతో ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులు చాలామంది అయితే ట్విట్టర్లో నెట్టిట వైరల్ చేస్తున్నారు. మరి చూడాలి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమా ఎప్పుడు తీస్తాడనేది. ఇప్పటికే బాలీవుడ్కో ఎంట్రీ ఇచ్చి మన వాటు సినిమాలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది అది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాలో మన కొరటాల శివ గారు ఒక ఆసక్తిమైన డైలాగ్ వదిలి ఆ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ డైలాగ్ ఏంటంటే, కొరటాల శివ గారు మృగాలను వేటాడే మొగాడిగా ఎన్టీఆర్ రోల్ శక్తివంతంగా ఉంటుంది అన్నారు మన కొరటాల శివ గారు. అయితే దీనికోసం నందమూరి వాళ్ళు బోయడం ఆశలు ఉన్నాయి. మరి సినిమా ఎప్పుడు లేదుంది, ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సినిమా షూటింగ్ జరుగుతుంది, మన హాలీవుడ్కి కూడా ఎన్టీఆర్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరూ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి, నా వీడియోని ఫాలో కాండి, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. జై హింద్.